హృదయము మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. దాని గ్రహింపగలవాడెవడు? యిర్మీయా 17:9. ఈ లోకంలో మనుష్యుడు ఏమేమో కనుగొనుచున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో విజ్ఞానులు విశాల ప్రపంచంలోకి ప్రయాణం చేస్తూ ఆకాశ మహాకాశములలోనికి ప్రయాణం చేస్తూ ఎన్నెన్నో క్రొత్త సంగతులు కనుగొనుచున్నారు. ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచంలో కంప్యూటర్ యుగంలో ఎన్నెన్నో ఆధునిక యంత్రాంగాలను పరికరాలను కనుగొనుచున్నారు. మానవుని విజ్ఞానము దినదినమునకు విస్తరించి క్రొత్త క్రొత్త సత్యాలను కనిపెట్టుచున్నది. కానీ ఘోరమైన వ్యాధిగల మానవుని యొక్క హృదయ స్థితిని కనుగొనగలిగిన వాడెవడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మానవుని హృదయ అంతరంద్రియములలో ఉన్న తలంపులు, ఊహలు, ఆశలు ఏమిటో తెలుసుకొనగల యంత్రాంగాన్ని ఎవరూ కనిపెట్టలేకపోచున్నారు. మానవునిపై పైరూపాన్ని ఫోటో తీసి చూపిస్తే మానవుని ఎముకల్ని ఎక్స్రే తీసి చూపిస్తున్నారు. ఇప్పుడు స్కానింగ్ ద్వారా శరీరం లోపలి అవయవములు కదలికను కూడా చెప్పగలుగుచున్నారు. కానీ హృదయాంతరంద్రియములో స్థితిని ఎవరు చెప్పగలరు? యెహోవానగు నేను హృదయాంతరంద్రియములను పరిశీలించువాడను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. పాపము ద్వారా సంప్రాప్తమైన మానవుని మోసకరమైన హృదయము తననే మోసగిస్తుందని మానవుడు ఎరుగలేకున్నాడు. తన హృదయమును కనుగొనగలిగిన వాడెవడు? మనలో అనేకులము ఇతరుల బలహీనతలను, తప్పులను, లోపములను బహు సులభముగా కనిపెట్టగలుగుచున్నాము. గాని మనలోని లోపములను, తప్పులను కనుగొనలేకపోచున్నాము. మన మోసకరమైన హృదయ స్థితిని తెలుసుకొనవలనంటే హృదయాంతరింద్రియములను పరిశీలించు యెహోవాను నేనే అని చెప్పిన యేసయ్యను యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించవలెను. భక్తుడైన యోబు దేవుని సన్నిధిలో మోకరించి, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియచేయము అని ప్రార్థించెను. అంతేకాదు, మన హృదయ స్థితిని అద్దము వలె చూపించదగిన ఆయన వాక్యమును చదువవలెను. దేవుని వాక్యమును వినిన కొలది మన హృదయ స్థితిని గ్రహించుకొనగలము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంతగా మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. ఈ లోకములో అనేక సంగతులు నీకు తెలిసియున్నప్పటికీ, ఇతరుల తప్పులన్నీ తెలిసియున్నప్పటికీ నీ హృదయ స్థితిని నీవు తెలుసుకొనకపోతే, నీ లోపములను, బలహీనతలను గుర్తించకపోతే నీవు నశించదవు. కాబట్టి నేడే యేసయ్య సన్నిధికి వచ్చి, ప్రభువా, నా హృదయ స్థితిని నాకు చూపించుమని ఆయన సన్నిధిలో వేడుకో. ఆయన నీ ఘోరమైన పాప హృదయ స్థితిని చూపించును. అప్పుడు నీవు నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్తములో కడుగుకొని శుద్ధ హృదయమును పొందుదువు.